బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ దసరా లాంటి మాస్ హిట్ ను, హాయినానా లాంటి అల్ట్రా క్లాస్ హిట్ ను సొంతం చేసుకుని బ్యాక్ టు బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు సరిపోదా శనివారం అంటూ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాతో భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్దమవుతూ ఉన్నాడు. కాగా ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ సినిమాకు ఓపెన్ అవ్వగా కొన్ని చోట్ల ఇబ్బందులు తలెత్తినా కూడా ఓవరాల్ గా బుకింగ్స్ లో పర్వాలేదనిపించే విధంగా జోరు కనబరుస్తూ ఉన్నప్పటికీ వర్కింగ్ డే రిలీజ్ అవ్వడంతో కొంచెమైతే ఇంపాక్ట్ అయితే ఉంది. నాని నటించిన దసరా సినిమా బుకింగ్స్ తో కంపేర్ చేసి చూస్తే మటుకు బుకింగ్స్ ట్రెండ్ లో 50% అయితే డ్రాప్ ఉన్నాయని చెప్పవచ్చు. ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా చాలా వరకు మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతుందని చెప్పాలి. కానీ రిలీజ్ రోజున మౌత్ టాక్ అలాగే టికెట్ సేల్స్ షోషోకు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉన్న నేపథ్యంలో బుకింగ్స్ రిపోర్ట్ ఎలా ఉన్నప్పటికీ మొదటి రోజు మంచి వసూలనే సినిమా సాధించే ఛాన్సెస్ పుష్కలంగా ఉన్నాయి. ప్రజెంట్ బుకింగ్స్ ను గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 3.5 కోట్ల వరకు గ్రాస్ బుకింగ్స్ కంప్లీట్ అవ్వగా టోటల్ గా ఇండియా వైడ్ గా 4 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను దక్కించుకోగా వరల్డ్ వైడ్ గా 6 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ ను సినిమా సాధించింది. ఇక ఫస్ట్ డే కలెక్షన్ల పరంగా ఇంతవరకు జోరు చూపించవచ్చు అన్నది ఆసక్తికరంగా మారగా సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 700 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతూ ఉండగా టోటల్ ఇండియాలో 900 వరకు థియేటర్స్ లో ఓవర్సీస్ తో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 1350కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను దక్కించుకోబోతుంది. ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో సినిమా 6 నుండి 8 కోట్ల వరకు షేర్ ఓపెనింగ్స్ ని దక్కించుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక అన్ని థియేటర్స్ లో బుకింగ్స్ సజావుగా ఓపెన్ అయ్యి బుకింగ్స్ ట్రెండ్ బాగుండి షోషో కలెక్షన్ల పరంగా సినిమా జోరును కనబరిస్తే 8 కోట్ల నుండి 10 కోట్ల మార్కు దాకా సినిమా కలెక్షన్లు వెళ్లవచ్చు. మరి బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద తొలి రోజు కలెక్షన్ల పరంగా సినిమా డబుల్ డిజిట్ మార్కును అందుకుంటుందో లేదా అనేది సినిమాకు వచ్చే మౌత్ టాక్ ను బట్టి తెలుస్తుంది. మీరు సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.